ఇప్పుడు మనకి మన బిడ్డను తీసుకోవాలంటే రెండు, ఒకటి శారీరక లోపం, ఇంకోటి పనిచేసే విధానంలో వచ్చే మార్పు. శారీరక లోపం ఏమేమి ఉంటది అంటే అండం పెరుగుదల, మంచి సైజులో వచ్చి విడుదల అవ్వాలి 20 to 30 mm, అప్పుడు గర్భసంచి లైనింగ్ పొర కూడా బాగా పెరుగుతుంది. ఇంకోటి ట్యూబ్స్ లో అడ్డం లేకుండా ఉండాలన్నమాట. సో ఈ కణాలు, కణాలు ఒక సంఖ్య, చలనం, ఆకారం, ఈ మూడు బాగున్నప్పుడే ఈ కణాలు ఇక్కడ పోయి దీంతో కలిసి అప్పుడు పిండంగా ఏర్పడితే, ఆ పిండం ట్యూబ్ అడ్డం లేకుండా ఉంటేనే ఇటు కణాలు పోవాలి, ఇటు మళ్ళీ పిండం రావాలి, వచ్చి గర్భసంచిలో అతుక్కొని బిడ్డగా పెరుగుతుంది. ఇప్పుడు శారీరక లోపానికి మన ఏంటంటే విడివిడిగా టెస్ట్లు ఉన్నాయి. అండం పెరిగేదానికి స్కాన్ ఉంది, ఈ ట్యూబ్ బాగుందని చూసేదానికి మనకి ఎక్స్రే ఉంది, హెచ్ఎస్జి ఉంది, లాప్రోస్కోపీ ఉంది, తర్వాత కణాలు మనం మైక్రోస్కోప్ లో చూసుకుంటాం. కానీ ఇవి అన్ని కలిసి పనిచేస్తుంది. ఇదేంటి, తెర వెనకాల జరిగేది, పాలుకు మనం తోడేస్తాం అంతే తెలుసు మనకి, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, దాని పాటుకు అది జరిగిపోతుంది. అట్లా ఇవి అన్ని కూడా కలిసి పనిచేసేసి మనకి గర్భం అనేది ఏర్పడుతుంది. ఇవి అన్ని కలిసి పనిచేయడానికి మనకి హార్మోన్ బ్యాలెన్స్ కంట్రోల్ ఏంటంటే, హార్మోన్స్ అనేది బ్రెయిన్ లో హైపోథాలమస్ అనే ఒక సెంటర్ మన ఆలోచించే దగ్గర ఉంటుంది, తర్వాత అక్కడ నుంచి FSH LH అనే హార్మోన్ వస్తే అది గర్భసంచి అండాశయం మీద పనిచేసి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. సో ఈ FSH LH ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ బాగున్నప్పుడు ఇది జరిగిపోతుంది. కానీ ఈ ప్రెగ్నెన్సీ ఏర్పడేదానికి ఈ సెట్టింగ్ ఎట్లా అంటే నెలకి 10 to 20% అంతే పనిచేస్తుంది. బాగా గమనించండి, ఒకళ్ళకి గర్భం రావాలంటే 10 to 20% మాత్రమే ఒక్కొక్క నెల వస్తుంది. కానీ ఆ ఒక్కొక్క నెలలో ఇంప్రూవ్ అయ్యాయి ఏమైపోతుంది, ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. 100 మందికి పెళ్ళి అయితే 80 మంది ఒక సంవత్సరంలో గర్భం వచ్చేస్తుంది. అంటే మన హార్ట్ రేట్ 70-74 అట్లానే కొట్టుకోవాలి, ఆ రేంజ్ లో ఉండాలంటే అంతే ఉంటుంది. అట్లా ఈ ప్రెగ్నెన్సీ ఇంత పర్సెంటే వస్తుంది అనేది ఫిక్స్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు ఆ 10% కూడా పనిచేయదు. శారీరక లోపం అంది బాగుండాలి, మళ్ళీ అండం పెరుగుదల బాగుండాలి, ట్యూబ్ ఇవన్నీ బాగున్నప్పుడు పని చేసేదానికి 10 to 20%. మనం టెన్షన్ పడినప్పుడు, మనం దాని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు శారీరక లోపం అన్ని బాగలేవు, అన్ని బాగుంది, ఏం లేదు అన్నప్పుడు ఏమైపోతుంది, దాని ప్రకారంగా వస్తుంది. 3 months లేకపోతే 6 months లేకపోతే 1 year వెయిట్ చేయాలి, అది పాటు అది వస్తుంది. ఇదే బాగా నువ్వు ఏం చేయకుండా దాన్ని ఆలోచించకపోయినా దాని పని అది చేసుకుని పోతుంది. కానీ మనమేంది, ఒక పెళ్లికి పోవాలన్నా ఎవరైనా అందరికి వచ్చేసింది, అందరూ మనల్ని జాలిగా చూస్తున్నారు, ఒక రకంగా ఏదైనా మాట్లాడుతున్నారు, అందుకని నేను తక్కువ అనేది మనల్ని మనం చేసుకుంటున్నాము. అది వదలాలి, అది ఖచ్చితంగా వదలాలి. ఇన్ని సంవత్సరాల అలవాటు మనకేమనుకుంటున్నాము, మనం బాధపడితే, మనం టెన్షన్ ఫీల్ అయితే అదే మనం తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్, అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అని అనుకుంటున్నాం. అందుకని గిల్టీగా ఫీల్ అయిపోయి నా వల్లనే కదా పాపం అమ్మ ఆయన అంత మాటలు పడాల్సి వస్తుంది, ఆ గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే ఒక జ్వరం ఉంది, డాక్టర్ దగ్గర పోయినప్పుడు దోమ కాటు వల్ల వచ్చింది జ్వరం, నా వల్ల కాదు, జ్వరం ఎక్కడో పోయి వచ్చిన అక్కడ జలుబు వచ్చింది అందువల్ల వచ్చింది అంటే నేను ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి, ఇంకోటి దాని గురించి అసలు మందులు వాడితే అయిపోతుంది తగ్గిపోతుంది. అదే ఇక్కడ వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చేటప్పుడే మనకుంది, నేను ఏం చెప్తారో, ఎవరిలో ప్రాబ్లం అంటారు అన్నప్పుడు ఒక బాధ, ప్రాబ్లం తెలిసినప్పుడు నాకు వచ్చేసింది కదా. అందుకనే ఏం చెప్తానంటే ఈ బరువు ఎట్లా అంటే ట్రైన్లో కూర్చొని సూట్ కేసు, నా సూట్ కేసు నేను వడిలోనే పెట్టుకోవాలి ఎందుకంటే నాది కదా అని మనం మోస్తున్నాం. మోసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు కూర్చున్న ట్రైన్ కాబట్టి నువ్వు మోయాల్సిన అవసరం లేదు, నిన్ను మోసే ట్రైన్ దాన్ని కూడా మోస్తుంది అని తెలిసినప్పుడే మనం దించుతాం.
లేకపోతే ఎంత బరువు అయినా మనమే మోస్తాం. ఇక్కడ కూడా ఏం తెలుసుకోవాలి, శారీరక లోపం సరి అయినప్పుడు నువ్వు దాన్ని వదిలిపెడితే దాని పని అది చేసుకుని పోతుంది, టెన్షన్ పడితే ఖచ్చితంగా లేట్ అవుతుంది. ట్రీట్మెంట్ తీసుకున్నంతసేపు నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గర పోయి ఏం ప్రపంచంలో ఎక్కడ పోయినా అంతే అది. అదే నువ్వు సంతోషంగా ఉన్నా పట్టుదల ధైర్యం నమ్మకం ఉంటే నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఉన్నా కూడా బాగా గమనించండి, ట్రీట్మెంట్ ఉన్నారు మనం ఏమనుకుంటున్నాను, ఇప్పుడు అన్నిట్లో మనకి వంట చేసుకోకపోయినా బయట తీసుకోవచ్చు, లేదా ఫోన్ చేసిన డోర్ డెలివరీ వచ్చేస్తుంది కాబట్టి నేను ఏం చేయకుండా అన్ని జరిగిపోవాలి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే కాదు. ఈ విషయంలో మాత్రం ఎందుకంటే మనం మన బాధ్యత మనం తెలుసు, అవగాహన లేకుండా బాధ్యత లేకుండా ఏదో గుడ్డిగా వచ్చేస్తే ఏదో ఆ నమ్మకం ఆ పూట ఉన్నట్టు ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా ఒక మాట అనేస్తే చాలు పూర్తిగా తగ్గిపోతుంది. మన అవగాహనతో మనం ఇష్టంగా శ్రద్ధగా ఈ డయట్ ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనలో ఏం మార్పు వస్తుంది, ఏ ప్రాబ్లం క్లియర్ అయింది అనే అవగాహన బాగా ఉండి నేను బాధపడను, వెయిట్ చేస్తాను, ఖచ్చితంగా నా బిడ్డని నేను తీసుకుంటాను, మంచి బిడ్డనే తీసుకుంటాను అని సొంతగా మనలోనే ఎప్పుడు పుట్టుకొని వస్తుందో అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇదేం పెద్ద ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేసేస్తుంది.